వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు హత్నూర మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి. మాజీ ఎంపీపీ ఆంజనేయులు దౌలతాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మదన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరేస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ రెడ్డిని గెలుపుకు నాంది పలుకుతామన్నారు. గెలుపు గురించి ప్రచారం వెళ్ళినట్టయితే మరి ప్రతి ఇంటికి ఏదో రకంగా సంక్షేమ కార్యక్రమం ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వితంతు పింఛన్ కానివ్వండి, కన్యాలక్ష్మి కానివ్వండి, షాది ముబారి కానివ్వండి, మరి మిగతా రైతు బంధు పథకం కానివ్వండి, రైతు బీమా పథకం కానివ్వండి, వివిధ వాళ్ళందరూ కూడా మదన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశ వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మంచి మెజార్టీతో మన మదన్ రెడ్డి గారు గెలుస్తారని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ప్రచారానికి మొట్టమొదటి రోజు ప్రచారానికి వెళ్ళాడు. ఈరోజు ఆ పబ్లిక్ను చూస్తే మాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన చేసే అభివృద్ధి పనులు చూస్తుంటే ఎంతో బాగున్నాయి. ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేసే పనులు బట్టి చాలా సంతోషంగా ఈ మదన్ రెడ్డి గారు ఎంతో మెజార్టీతో గెలుస్తాడని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా గెలుస్తాడు. జై తెలంగాణ. తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు క్యానర్సింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము అక్కడికి నర్సాపూర్ కూడా వెళ్ళి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజల నుంచి స్పందన అని వాళ్ళే వాలంటీర్కి వచ్చి చెప్తా ఉన్నారు. ఒక్క స్కీమ్ కాదు, దగ్గర దగ్గర 65-70 స్కీమ్లు పబ్లిక్ దృష్టికి వెళ్ళిపోయినాయి. కాబట్టి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందని చెప్పి మేమందరం భావిస్తాం. ఏదైతే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజ దూసుకుపోతుంది. ఈరోజు గ్రామాలలో వెళ్ళినట్టుంటే ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు నాయకులు ప్రచారం వెళ్ళినట్టయితుంటే వారికి బ్రహ్మరథం పలుకుతున్నారు. రైతు బీమా కానివ్వండి, రైతు పెట్టుబడి కానివ్వండి, ఈరోజు ప్రభుత్వము ఎన్నో విధాల రైతులను ఆదుకుంటుంది.